ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. నేను పాస్టర్ మోజెస్ హైదరాబాద్ నిసిఫెట్ చర్చ్. దేవుని బిడ్డలు, సంఘ సభ్యులు, క్రైస్తవ సమాజం అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఎస్పెషల్లీ ఈ మాటలు చెప్పటంలో మా యొక్క ఉద్దేశం దేవుని సేవకుల్ని దృష్టించుకొని కొన్ని మాటలు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. ప్రస్తుత పరిస్థితులలో కరోనా పరిస్థితిని బట్టి ప్రతి వారు కూడా ఇంటికి పరిమితై వారు వారి కుటుంబాలతో ఇంట్లలోనే ఉంటున్నారు. కొంతమంది అయితే కొన్ని కంపెనీ వారు ఇంటి నుండి పనిచేస్తూ ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో దేవుణ్ణి సేవకులముగా మేము కూడా మా ఇళ్ళల్లో ఉండి మరి సంఘ సభ్యుల కొరకు, సమాజము కొరకు ప్రస్తుతం మరి కరోనా బారిన పడి నెమ్మది లేకుండా ఆందోళన స్థితిలో ఉన్న ప్రపంచ దేశాల కొరకు కూడా భారంతో ప్రార్థిస్తూ ఉంటున్నాం. మరి అనేకులు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నారు, సంఘముని ప్రోత్సహిస్తూ ప్రార్థనలు నడిపిస్తూ ఉంటున్నారు. ఇటువంటి సందర్భాలలో దేవుని సేవకులు వారు ఇంట్లో ఉంటున్నారు. మరి చాలామంది సేవకులు సంఘాల మీద ఆధారపడి వారి పోషణ వారు గడుపుకునే సేవకులు లేకపోలేదు. అటువంటి వారందరిని గురించి ఈ మాటలను చెబుతూ ఉంటున్నాను. మీరు మీ స్థానిక సంఘ కాపరుల్ని ఈ సమయంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంత మాత్రమే కాదు, దేవుని చేత ఆశీర్వదించబడి ఆర్థికంగా కొద్దిగా బలము కలిగిన వారు, మీకు తెలిసిన దైవజనులు గ్రామాలలో ఎవరైనా ఉన్నట్లయితే మీరే స్వయంగా తెలుసుకొని మీ వంతు మీరు వారికి సహాయం చేయండి దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉంటున్నాను. మరి మేము కూడా మా యొక్క నిస్సిఫెత్ చర్చి నుండి ఒక 10 మంది మరి గ్రామంలో పనిచేస్తున్న సేవకుల కొరకు ఒక నెలకు సరిపడన ప్రొవిజన్ మరి ఇప్పించడం జరిగింది. మీరు మీకు తెలిసిన సేవకులు ఎవరైనా ఉన్నట్లయితే మీ వంతు మీరు సహకరించి మరి దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్లు అవ్వాలని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉంటున్నాను. ఇదివరకే చాలామంది చాలా రకాలుగా సహకరిస్తూ ఉంటున్నారు. ఎస్పెషల్లీ ఈ సమయంలో దేవుని చేత ఆశీర్వదించబడి ఆర్థికంగా బలమగలిగిన మీరు కనీసం ఒక పాస్టర్కు, ఇద్దరు పాస్టర్లకు మీ వంతు మీరు సహకరించండి. మీరే తెలుసుకోనండి మీ ప్రాంతాలలో ఆయా ప్రాంతాలు ఉన్న దైవజనుల ద్వారా, లేదంటే మీ స్థానిక సేవకుల ద్వారా తెలుసుకొని మీ వంతు మీరు చెల్లించండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. ఆమేన్.